హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పడేసే బ్రష్లతో ఎన్ని ఉపయోగాలో ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1, ఇలా బ్రష్ని మనం కింది వైపు కాల్చుతూ దాన్ని వెనక్కి వంగేలా చేసుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఇలా రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. సరిగా కాలకపోతే మళ్ళీ ఒకసారి ఇలా కాల్చుకొని వంచేసుకోవాలి. మనకి ఇలా బ్రష్లు అవైలబుల్గా ఉండడం వల్ల ఇలాంటి బాటిల్స్ కడగడం ఈజీగా ఉంటుంది. ఇలా బ్రష్లతో కడుగుతుంటే అంచులకున్న మురికి పోవట్లేదు కదా. ఇలా రౌండ్ షేప్లో ఉన్న బ్రష్తో కడగడం వల్ల పూర్తిగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 2, ఇప్పుడు బ్రష్లను తీసుకోవాలి. వాటిని ఇలా బ్రెజిల్స్ ఉన్న సైడ్ కట్ చేసేసుకొని మిగిలిన రెండింటిని ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇలా ఎలాస్టిక్ కానీ లేకపోతే ఏదైనా థ్రెడ్ కానీ లేకపోతే గమ్తో అంటించేసుకోవాలి. ఇప్పుడు మనకి టూత్పేస్ట్ గ్యాడ్జెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా యూస్ చేయాలో. మనం పేస్ట్ని చివరికి వచ్చేసరికి మనకి అది అక్కడక్కడ ఉండిపోతుంది కదా, పూర్తిగా యూజ్ చేయలేము. ఇలా అయితే పూర్తిగా యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, స్టీల్ స్క్రబ్బర్తోని మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు చేతులకి కోసుకుపోతూ ఉంటుంది కదా, కష్టంగా ఉంటుంది క్లీన్ చేయడానికి. ఇలా బ్రష్కి మొత్తం చుట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా దారం కానీ మనం కట్టేసి క్లీన్ చేసామంటే టైల్స్ కానీ సింక్ కానీ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. యూజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆడుకునే టాయ్ లాగా కూడా ఉంటుంది. ఇలా ఎరేజర్కి మనం గమ్తో బ్రష్ని అంటించేసామంటే పెన్సిల్తో రాసిన తర్వాత తోడ్చుకోవడానికి ఇలా డస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఇలా బ్రష్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం 3 బ్రష్లను తీసుకోవాలి. ఇలా ఒక కొబ్బరి చిప్పను కూడా తీసుకొని 3 హోల్స్ ఉన్న కొబ్బరి చిప్పను కూడా తీసుకోవాలి. ఈ బ్రష్లకి లేస్ కానీ లేదంటే కలర్ కానీ ఏదైనా వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ లేస్ తీసుకున్నాను. మొత్తం 3 బ్రష్లకి కూడా టోటల్గా లేస్ చుట్టేసుకున్నాను. కలర్ ఇచ్చు లేదంటే ఏదైనా క్లాత్తో కానీ లేదా అలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి చిప్పకి మొత్తం పెయింట్ వేసేసాను. మీరు కూడా మీకు నచ్చినటువంటి కలర్ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. నచ్చినట్టుగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా ఇలా డిజైన్ చేశాను. మీకు నచ్చినటువంటి ఏ డిజైన్ అయినా మీరు వేసేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత కొబ్బరి చిప్పని ఇలా బోర్లా పెట్టేసి ఈ 3 బ్రష్లని ముందు వైపు మనం కట్ చేసిన సైడ్ ఉంది కదా అందులో పెట్టేయాలి. ఇలా తయారైపోతుంది. మనకి బ్యాంగిల్ స్టాండ్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా యూజ్ చేస్తున్నానో. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ సెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా హడావిడిలో మనకు అవి ఇవి దొరకవు కదా. ఇలా అన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. టిప్ నెంబర్ 6, ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి స్టాండ్ని ఇలా తిరగల పెట్టి ప్లాంటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, ఇలా మన బాటిల్ మూతల్ని తీసుకొని మధ్యలో హోల్ పెట్టేయాలి. కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్. బ్రష్లని మళ్ళీ నేను ఇలా లేస్లతో మొత్తం కవర్ చేసేసాను. వాటికి ఉన్న బ్రెజిల్స్ని మొత్తం తీసేసాను. తీసేసి ఇలా లేస్తో ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 బ్రష్లను తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే, ఎంత హైట్లో కావాలంటే అన్ని బ్రషెస్ మీరు తీసుకోవచ్చు. ఇలా టోటల్గా కవర్ చేసిన తర్వాత ఒక హ్యాంగర్ తీసుకున్నాను నేను. మీకు నచ్చినటువంటి ఏదైనా స్టిక్ కానీ హ్యాంగర్ కానీ లేకపోతే మన బుక్స్ కవర్కి వచ్చే పైప్ ఉంటుంది కదా అలా కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ తాడు తీసుకున్నాను నేను. ఇలా రెండు వైపులా బ్రష్ సైజుని బట్టి మనం ముడి వేసుకోవాలి. ఈ మూతలని సమాన సైజులో వచ్చేటట్టు ఆ తాడుకి ఇలా ముడి వేసుకోవాలి. మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అన్ని మూతలు మనం తీసుకోవచ్చు.
ఇక్కడ రెండే తీసుకున్నాను. రెండు సైడ్లు కూడా మూతల్ని ఇలా కట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక లేస్తో కవర్ చేసుకున్నటువంటి బ్రష్లు ఉన్నాయి కదా, వాటిని ఇలా రెండు మూతల మధ్యన పెట్టేసుకోవాలి. గోడకి ఎక్కడైనా బీరువాకి ఎక్కడైనా తగిలించుకొని ఇలా బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ మనం తగిలించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. మిమ్మల్ని అందరూ అడుగుతారు ఎలా చేశారని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.